నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను గోకవరంలో ఉన్నానండి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ యాక్చువల్లీ నేను ఈ మధ్య కాదు, దాదాపు ఒక 6 మంత్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అయితే చూస్తున్నాను. అయితే గాయత్రి గారు అనేసి బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అండి, అయితే ఇన్స్టాగ్రామ్ ఫేమ్ తన వీడియోలు కూడా చూస్తున్నాను. అయితే ఈ రూట్లో వెళ్తుంటే ఇక్కడ మేడం గారి పోస్టర్స్ అవన్నీ కనబడ్డాయి. అయితే అడిగితే ఇక్కడే అవుతున్నారండి. సో మేడం గారి దగ్గరికి వచ్చాను. సరే, మేడం గారితో కూడా హాయ్ చెప్తాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? హౌస్ మాత్రం చాలా బాగా ఉందండి, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది ఆఫీస్ పర్పస్ కదా? అవునవును, ఇక్కడే ఉంటుంది టేబుల్. పక్కన ఇండస్ట్రీస్ ఉన్నాయి, బట్ ఆఫీస్ అనేది మెయిన్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది. ఓకే ఓకే. మీ మామూలుగా హోమ్ టౌన్ ఇదేనా లేకపోతే పక్కన? లేదు, మాది యాక్చువల్ రాజమండ్రి. ఇండస్ట్రీస్ మూలాన ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసాము. ఓకే ఓకే. ఉంటున్నాం ప్రెసెంట్. ఓకే, రాజమండ్రి హౌస్ కూడా ఉంది, అక్కడ తక్కువ ఉంటాం, ఇక్కడ ఎక్కువ ఉంటాం. ఓకే. యాక్చువల్లీ నేను మీ వీడియోస్ చూస్తుంటానండి, చాలా బాగుంటాయి నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. ఒకసారి ఇలా రండి. అమ్మో, చిని, వీళ్ళందరూ కూడా తెలుసు. యాక్చువల్లీ ఇన్స్టాల్ అందరికీ వీళ్ళందరూ తెలుసు. మా పెద్ద పాప స్కాట్లాండ్లో మెడిసిన్ చదువుతుంటాను. లాక్డౌన్ వల్ల వచ్చింది, తను లాక్డౌన్ వచ్చింది. చిని, వీళ్ళిద్దరూ కూడా అమ్మాయిలే. ముగ్గురు అమ్మాయిలు. చాలా మంది డౌట్స్ ఉన్నాయి, ఎంతమంది పిల్లలు. బహుశా దీని చూసి అర్థం అవుతాము. యాక్చువల్లీ నేను ముగ్గురు పిల్లలు అనుకోలేదు. లేదు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పండు, చిన్ను, మా డాక్టర్ బాబు అని పెడుతూ ఉంటాను పోస్టులు. నేను స్కాట్లాండ్లో అయిపోయింది, మెడిసిన్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఇన్స్టా చూసే వాళ్ళకి తెలుసు ఆల్మోస్ట్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే ఉంటాను. బయట వాళ్ళతో ఎవరితో ఉండవు. టిక్టాక్ మీన్స్ అలాగే ఉంటుంది కొంచెం. నేను యూనిక్ మెయింటైన్ అనేది బాగా చేస్తాం మేము. సో దానివల్ల ఫ్యామిలీతోనే ఉంటాయి వీడియోస్ అన్నీ. చూస్తాం. దానివల్ల చాలా తక్కువ టైంలో టిక్టాక్ అప్పుడు ఒక 6 మంత్స్లోనే చాలా అసలు అంత తెలిసిపోతానని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. విత్ ఇన్ 6 మంత్స్లోనే నాకు 10 మిలియన్ లైక్స్ వచ్చేది బ్యాన్ అయ్యే టైంకి. ఓకే, ఆ తర్వాత బ్యాన్ చేశారు. ఆ తర్వాత బ్యాన్ అయ్యి 6 మంత్స్ బిఫోర్ వచ్చాను నేను టిక్టాక్లోకి, తర్వాత బ్యాన్ చేశారు. ఇన్స్టాగ్రామ్ ఎప్పటి నుంచో ఉంది నాకు, 6 ఇయర్స్గా ఎప్పటి నుంచో ఉంది. సో దాన్ని యాక్టివేట్ చేశాను. అంతకుముందు ప్రైవేట్ అకౌంట్ ఉండేది, సో ఈ టిక్టాక్ ఫాలోవర్స్ అందరూ అడగడం ద్వారా ఆ ఇన్స్టా నార్మల్ అకౌంట్ చేశాను. పబ్లిక్ చేసినప్పుడు ఇలాగా ఇప్పుడు ఇంచుమించు 1 లాక్ ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాను. ఆ టైంలో మీరు వచ్చారు. లేదు, మా ఇన్స్టాల్ నేను చూస్తుంటాను మీ వీడియోస్. ఫ్రీ టైంలో అది కూడా మాకు ఎలా అంటే మైండ్ రిలాక్సేషన్ కోసం. మేము ఒక ఫేమస్ అవ్వాలనో లేకపోతే ఇంకోటనో కాదు, మాకు అది ఫస్ట్ నుంచి ఉన్న హ్యాబిట్ అన్నమాట. ఫ్యామిలీతో సరదాగా ఒక టైం అనేది స్పెండ్ చేయాలి.
యాక్చువల్గా వర్క్ చేసుకుంటున్నారు. మేము మాకు మైండ్ రిలాక్సేషన్ కోసం సోషల్ మీడియా మాకు, సో మాకు వేరే అదర్ అనేది ఏమి లేదు. అంటే యాక్టింగ్ కానీ అలాంటివి ఏమి లేవు. జస్ట్ మాకున్న స్కిల్స్ ఎప్పుడో స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి అంతే. అంతకు తప్ప వేరేది ఏమి లేదు. మా సరదా కోసం అది, మాకు మైండ్ రిలాక్సేషన్, తర్వాత ఉన్న తక్కువ జీవితంలో మనకున్న ఎప్పుడూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి, ఉన్నంతలో ఏంటంటే హ్యాపీగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ మనం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఉన్న కాస్త టైము ఎంజాయబుల్గా ఉండాలి. సో మాలాగా ఉండండి అనేది ఒకటి చూపించాలన్నదే తప్ప మాకు వేరేది ఏమి లేదు. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఏం పెట్టలేదు. సో ఇన్స్టా అంతే, ఫేస్బుక్, ఇన్స్టా. థ్యాంక్ యూ అండి. హాయ్ చెప్పండి. హాయ్, మీ పేరు చెప్పండి. నా పేరు చిత్రసేన. నా పేరు దేవసేన. ధర్మసేన, దేవసేన, ధర్మసేన, వరుణ్ అండ్ మహాదేవ్ అన్నమాట పిల్లల పేర్లు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మీరు ఏదో ఫైవ్ మినిట్స్.